ఏమైందిరా, ఏమైంది అడుగు. రే శంకర్, శంకర్ రే, భయంగా ఉందిరా, నువ్వు వెళ్ళి చూసిరా. రే మీకెలా పర్లేదు, ఇక్కడేదో చూపించింది, నాకైతే రిసార్ట్లోనే సినిమా చూపించింది. రే దెయ్యం ఎవరో కనిపెట్టేశావరా? అవును. ఎవరా? రే ఏంట్రా కృష్ణ డబల్ డబల్ గా కనిపిస్తున్నాడు. తను కృష్ణ కాదు, రామ్. రామ? అవును, కృష్ణ పక్కన నుంచున్నది రామ్ ఆత్మ. ఆత్మ? అయితే కృష్ణ దెయ్యం నైట్ అయితే ఎటు వెళ్ళిపోతున్నాడు? పొరాని అంత నివ్వలే, ఈ ట్రిప్ అంత అవసరమా? నన్ను ఎందుకంటావరా, కృష్ణ ప్లాన్ చేసిన ట్రిప్ ఇది, వాడే మిమ్మల్ని కన్విన్స్ చేయమన్నాడు. ఏంటి, కృష్ణ ఈ ట్రిప్ ప్లాన్ చేశాడా? అవునరా, రఫీక్ అరవింద్కి గొడవ అంట, ఇద్దరిని కలుపుదామని ఈ ట్రిప్ ట్రిప్ వేశాడు. రే మేము గొడవ పడింది చిన్న మ్యాటర్ కోసం, తర్వాత మేము మాట్లాడుకున్నాంగా. మీరు ఒక విషయం గమనించారా, రే కృష్ణ గుడికి రానని చెప్పాడు రా. అవును కదా. రే అనుమానమే లేదు, కృష్ణనే మీడియం, కృష్ణనే రామాత్మ ఆవహించింది. ఎవరంటారా? ఎవరా? ఆగిపోయింది. ఏంట్రా ఎవర్రా? కృష్ణరా. వాడిప్పుడు కృష్ణలో ఉన్నాడా లేక రామ్లో ఉన్నాడా తెలియడం లేదే. రే పైన అరవింద్ పడుకున్నాడరా. రే వాడిని లేపి విషయం చెప్దాం, రండిరా. సరే. చాలా ఆక్రోషంగా ఉన్నారు రా, రామాత్మ రాము లాగా. ఏంట్రా అవుతున్నారు, వెళ్ళి పడుకోండి రా. కృష్ణని రామాత్మ ఆహ్వానించిందిరా, నా మాట విను. వాడు బతుకుండా లవ్ చేసి టార్చర్ పెట్టాడు, ఇప్పుడు దయ్యం టార్చర్ పెడుతున్నాడు. పిలుకోడరా వాడు, ఆయన పేరెంట్స్ ని కన్విన్స్ చేయలేని వాడు ఎందుకు లవ్ చేయాలి, ఎందుకు చావాలి? దీనందరికీ కారణం ఆయేషనే, రామ్ గారిని వల్ల వేసుకుంది. ఆయేష గురించి తప్పగా మాట్లాడకండి రా. నీకు తెలియదు అరవింద్, అంతా అమ్మాయి వల్లే. ఆ అమ్మాయి వల్లే వాడు చచ్చిపోయాడు, ఇప్పుడు ఆ అమ్మాయి కోసమే మళ్ళీ రామ్ ఆత్మలా వచ్చాడు. ఏమి జరగనట్టు తను రామ్ గారికి పంగనామాలు పెట్టి ఎలా తిరుగుతుందో చుచ్చుడు. రామ్ గారు చావకుండా ఈ ఆయస చచ్చుంటే బాగుండేది. తన గురించి మాట్లాడదని చెప్పాను కదా. రే అరవింద్ ఎలా మాట్లాడుతున్నావు? వాడి గురించి మాట్లాడితే నీకేంట్రా? అరవింద్, అరవింద్, రే అరవింద్. రామ్, రామ్.